కరీంనగర్ జిల్లా నుంచే మీరు కరీంనగర్ పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించారు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పాలిటిక్స్ చూస్తే మీతో పాటు ఉద్యమం నుంచి కలిసి ఉన్న ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటికి పంపించారు మీరు కూడా సీనియర్ కేసీఆర్ కు సన్నిహితుడు అసలు ఏంటి ఏం జరిగింది ఎందుకు ఆయన బయటికి పోవాల్సి వచ్చింది ఇప్పుడు చర్చ బాగా జరిగింది మళ్ళీ దాని మళ్ళీ కొత్త చర్చ ఎందుకు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఎందుకు వేయండు ఆయనే చెప్పిండు ఎందుకు మా పార్టీని ఎందుకు ఆయన పోయిండో మేము చెప్పినాం ఎలక్ట్రల్ ఎలక్షన్స్ సందర్భంలో పట కాబట్టి మళ్ళీ పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఛాలెంజ్ చేసి ఆయన గెలుపొందాడు బీజేపీ తరఫున నెక్స్ట్ ఇక బీజేపీదే రాష్ట్రంలో అధికారం టీఆర్ఎస్ పని అయిపోయింది రెండు సార్లు అధికారం లేకొచ్చింది అనేది ఈటల రాజేందర్ చెప్తున్నారు చెప్పొచ్చు ఏమలేదు అట్లా ఇప్పుడు ఆయన విజువల్ థింకింగ్ ఆయన విజువల్ థింకింగ్ అది అది కాదని నేను చెప్తున్నాను కాబట్టి ఏ ప్రభుత్వాలు పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు ఓట్లు వేస్తారు తప్పనిసరిగా 2023 రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోయినసారి కంటే బ్రహ్మాండమైన అర్థం గెలుస్తుంది రెండు సార్లు ఇప్పటికే అధికారంలో ఉన్నారు ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది మొన్నటి హుజరాబాద్ ఎలక్షన్ దానికి నిదర్శనం చెప్పు హుజరాబాద్ ఎన్నికలు ఆయన పైన ఒక విధమైనటువంటి ఒక ఫీలింగ్ అయ్యో ఆయనకేదో పదవి పోయింది అనే ఫీలింగ్ వచ్చింది అది ప్రజలు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు తెలంగాణలో నియంతృత్వం పెరిగింది ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తుంది కాబట్టి ప్రజలు ఇక టీఆర్ఎస్ మీద విసుగెత్తారన్నది బీజేపీ చెప్తుంది ప్రజాస్వామ్య హక్కులు ఎవరండి ఈ తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో పెట్ట పిచ్చి కూతురు కూసేవాళ్ళు వాళ్ళ సొంత ఇప్పుడు ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని ఇంగ్లీష్లో ఒకటి ఉన్నది డెమోక్రసీ నీ స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుందంటే వేర్ మై నోస్ నా మీద దాడి చేయలేవు ఇక్కడ వరకే నీ స్వేచ్ఛ నువ్వు ఇక్కడ వరకు ఏదైనా మాట్లాడచ్చు కానీ నా మీద మాట్లాడవు యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని సామెత ఉంది ఇంగ్లీష్లో కాబట్టి ఎవరి పరిధి వారు ఉండాలి ఊహించుకోవడం కరెక్ట్ కాదు ఇలా ప్రజాస్వామ్య హక్కులు దేశంలో పట్ట రాష్ట్రంలో పట్ట కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కొంతమంది వాళ్ళకున్న సమస్యల పట్ల పరిష్కారం లేదని చెప్పి బాధతో ఉంటారు కానీ అది సర్వత్రా అని చెప్పుకొని వాళ్ళు అనుకుంటారు ప్రజలు అనుకోరు